हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो लो नेनु टाटा केमिकल्स योका टेक्निकल एनालिसिस गुरिंची मात्लाडबोतुन्नानु सो ई कंपनी बुलिश फ्लैग पैटर्न फॉर्म अयिंदी सो ऐज पर् दिस पैटर्न ई स्टॉक गनुक मनकी ब्रेकआउट प्रॉपर ब्रेकआउट गनुक इस्ते हायर लेवल्स नी ई स्टॉक लो मनं चूडोच्चु सो दीनि योका एनालिसिस गुरिंची नेनु मीकु एक्सप्लेन चेस्तानु ई वीडियो लो ओके सो वीडियो के मुझे फ्रेंड्स मैं चैनल ने सब्सक्राइब चेसुकोंडी अलागे मैं चैनल रिलेटेड टेलीग्राम चैनल कोड़ उंदी सो लॉट ऑफ डिस्कशंस लॉट ऑफ चार्ट्स ने अक्कड़ पोस्ट चेस्तू उंटानु सो तप्पकुंडा मैं टेलीग्राम चैनल लो कोड़ लॉगिन अवंडी सो टेलीग्राम चैनल योक्क लिंक मीकु डिस्क्रिप्शन लो उंटुंदी सो तप्पकुंडा मैं टेलीग्राम चैनल कोड़ लॉगिन अवंडी ओके सो दिस इज टाटा केमिकल्स चार्ट फ्रेंड्स ओके इक्कड़ चूडंडी सो इक्कड़ नेनु ऑलरेडी मीकु पैटर्न चूपिंचानु ओके सो सिंपल गा चेप्तानु नेनु मीकु पैटर्न एला वर्क चेस्तुंदी एंटी अनेदी ओके सो ई पैटर्न मीद नेनु इंतकु मुंदु कूडा चाला वीडियोस नेनु चेयटं जरिगिंदी सो आफ्टर ए स्ट्रांग र्याली ओके सो स्टॉक मूवमेंट एप्पुडु कूडा मनं एला उंटुंदंटे ओके स्टॉक సింగిల్ డైరెక్షన్లోకి వెళ్తుంది అప్వర్డ్ డైరెక్షన్ ఆ తర్వాత రీట్రేస్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ బౌన్స్ అవుతుంది మళ్ళీ రీట్రేస్ అవుతూ ఉంటుంది ఓకే రీట్రేస్ అయిన తర్వాత మళ్ళీ దాని జర్నీని కంటిన్యూ చేస్తుంది సో ఇన్ దిస్ ప్రాసెస్ ఈ ప్రాసెస్ మనకి యాజ్ పర్ డౌ థీరీ ప్రైమరీ ట్రెండ్ ఆఫ్ ద మార్కెట్ కెనాట్ బి మ్యానిపులేటెడ్ బట్ ప్రైమరీ ట్రెండ్ ఉంది కదా అని చెప్పి ఓన్లీ హైస్ ఫార్మ్ అవుతూ వెళ్ళదు స్టాక్ ఏం చేస్తుందంటే హయ్యర్ హైస్ ఓకే ఆ తర్వాత హయ్యర్ లోస్లో ఒక బుల్లిష్ స్టాక్ అనేది ట్రావెల్ చేస్తుంది సో ఈ ట్రావెలింగ్ ఫేజ్లో ఓకే ఒక ర్యాలీ తర్వాత వచ్చే కన్సాలిడేషన్ ఆ ర్యాలీ తర్వాత వచ్చే పుల్ బ్యాక్ మనకి బుల్లిష్ ఫ్లాగ్స్గా ఫామ్ అవ్వచ్చు సో బుల్లిష్ ఫ్లాగ్ మీకు ఎలా ఉంటుందంటే ఆఫ్టర్ ఏ సిగ్నిఫికెంట్ ర్యాలీ స్టాక్ కన్సాలిడేట్ అవుతుంది ఓకే సో ఇదేంటంటే మనకు ఒక ఫ్లాగ్ రూపంలో ఫామ్ అవుతుంది వన్స్ ఈ కన్సాలిడేషన్ ఏరియా అయ్యి ఈ కన్సాలిడేషన్ బ్రేక్ అయితే అగైన్ స్టాక్ అనేది ఇక్కడ నుంచి తన జర్నీని కంటిన్యూ చేయొచ్చు సో దిస్ ఈజ్ ద బేసిక్ సైన్స్ ఆర్ బేసిక్ అండర్స్టాండింగ్ బిహైండ్ ఏ బుల్లిష్ ఫ్లాగ్ సో సేమ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఆఫ్టర్ ఎ హ్యూజ్ ర్యాలీ ఈ ర్యాలీ ఎంత పర్సంటేజో మనం చూద్దాం ఓకే ప్రైస్ అండ్ డేట్ రేంజెస్తో నేను మీకు చూపిస్తాను ఓకే సో ఫ్రమ్ మార్చ్ లోస్ ఓకే 18th మార్చ్ నుంచి హయ్యెస్ట్ ర్యాలీ మనకి 65 bars అంటే 65 ట్రేడింగ్ డేస్లో 3 months టైం తీసుకుందేది 65% మూమెంట్ అనేది ఈ స్టాక్ మనకి ఇచ్చింది వేరాజ్ ఇండెక్స్ మనం చూసినట్లయితే అరౌండ్ 35-40% ఓకే సో అవుట్ పర్ఫార్మెన్స్ 25% అవుట్ పర్ఫార్మెన్స్ చేసింది ఇండెక్స్తో ఓకే అండ్ ఆఫ్టర్ దిస్ హ్యూజ్ గుడ్ ర్యాలీ స్టాక్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా కన్సాలిడేట్ అయింది అండ్ నౌ ఈ కన్సాలిడేషన్ మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ సి ఇవాళ చెప్పాలి అంటే యాజ్ పర్ లైన్ చార్ట్ మనం చూసినట్లయితే ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు బట్ ఎనీవే అరౌండ్ అబౌవ్ 315 levels ఓకే సో టు బీ ప్రిసైజ్ ఓకే నేను బ్రేక్అవుట్ సస్టైన్ అయిన తర్వాత వెళ్తాను అంటే టు బీ ప్రిసైజ్ ఇట్ ఈస్ అరౌండ్ 315 ఓకే బట్ ఫర్ మీ అకార్డింగ్ టు మీ యాజ్ పర్ లైన్ చార్ట్ నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను క్లోజింగ్ ప్రైస్కి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను ఫర్ మీ దిస్ ఈజ్ ఆల్సో ఓకే 313 ఈజ్ ఆల్సో ఓకే ఓకే సో స్టాక్ బ్రేక్అవుట్కి నియర్గా ఉంది లేకపోతే బ్రేక్అవుట్ అవ్వటానికి రెడీగా ఉంది అని మనం చెప్పచ్చు ఓకే సో ఆఫ్టర్ బ్రేక్అవుట్ మీ డెసిషన్స్ తీసుకోండి ఓకే సో వన్స్ ఈ స్టాక్ కనుక బ్రేక్అవుట్ అయితే హయ్యర్ లెవెల్స్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది నా అభిప్రాయం ఓకే సో ఇక్కడ నేను మీకు ఇంకొక చార్ట్ చూపిస్తాను దిస్ ఈజ్ డైలీ చార్ట్ అగైన్ సేమ్ థింగ్ సేమ్ బుల్లిష్ ఫ్లాగ్ అండ్ ఇక్కడ చూడండి స్టాక్ హ్యాస్ డన్ వెరీ గుడ్ జాబ్ ఓకే సో ఈ గుడ్ జాబ్ ఏంటంటే చూడండి 200 exponential మూవింగ్ యావరేజ్ దగ్గర మనకి స్టాక్ అనేది 200 exponential కొద్దిగా వేరే కలర్ హైలైట్ చేస్తాను సో 200 exponential దగ్గర వెరీ గుడ్ కన్సాలిడేషన్లో స్టాక్ గుడ్ టైం స్పెండ్ చేసింది మీరు ఇక్కడ టైం స్పెండ్ ఆన్ కన్సాలిడేషన్లో వెరీ గుడ్ టైం స్పెండ్ చేసింది ఓకే అండ్ వెన్ ఎవర్ ఇలాంటి గుడ్ కన్సాలిడేషన్ పీరియడ్ నేను అగైన్ మీకు చూపిస్తాను ఈ కన్సాలిడేషన్లో ఆల్మోస్ట్ స్టాక్ మనకి 76 days మనకి ఈ కన్సాలిడేషన్ పీరియడ్ ఫామ్ చేసింది అంటే ఇక్కడ స్టాక్ అనేది బలం కోసం అప్ మూవ్ కోసం పుంజుకుంటుంది అని దాని అర్థం ఓకే సో ఎనీవే అరౌండ్ 315 కనుక అబోవ్ కనుక స్టాక్ వెళ్ళి క్లోజింగ్ బేసిస్ పైన మీరు డెసిషన్ తీసుకుంటే అప్ టు యూ క్లోజింగ్ బేసిస్ పైన అరౌండ్ 315 కనుక స్టాక్ వెళ్ళటానికి ఛాన్సెస్ ఉంటే కనుక అబోవ్ 315 స్టాక్లో మనకి వెరీ గుడ్ డీసెంట్ అప్ మూవ్ అనేది చూడొచ్చు ఓకే సో ఇక్కడ టార్గెట్స్ ఏంటి స్టాప్ లాసెస్ ఏంటి ఎలాగ సార్ ఏంటి అని అడిగితే కనుక ఐ విల్ కీప్ స్టాప్ లాస్ హియర్ ఓకే సో స్టాప్ లాస్ బిలో దిస్ ఉంటుందన్నమాట అంటే దగ్గర దగ్గర 287 levels ఆర్ 286 levels ఓకే సో స్టాప్ లాస్ అనేది మనం
286 లెవెల్స్ మనం ఎస్ఎల్గా తీసుకోవచ్చు. ఓకే, సో టార్గెట్స్ ఎలాగ మనం తీసుకోవచ్చు అంటే, టార్గెట్స్లో ఇక్కడ ఇది ఆల్ టైమ్ హైస్ రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను ఆల్ టైమ్ హైస్ మనకి కొద్దిగా రెసిస్టెన్స్గా యాక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ పాయింట్ ఈజ్ మై ఫస్ట్ టార్గెట్స్. ఓకే, సో దిస్ పాయింట్ ఈజ్ మై ఫస్ట్ టార్గెట్. ఇక్కడ స్టాక్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది నేను అబ్జర్వ్ చేస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ మై స్టాప్ లాస్ అరౌండ్ 286 or 287 ఈజ్ మై స్టాప్ లాస్. ఓకే, అండ్ అలాగే ఫస్ట్ టార్గెట్స్ వచ్చేసి 340 లెవెల్స్ ఆర్ మై ఫస్ట్ టార్గెట్స్. ఓకే, సో 345 అబో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్గా లేదు. ఐ అండర్స్టాండ్, నేను మీకు చూపిస్తాను లాంగ్ పొజిషన్ చూపిస్తాను. ఓకే, సో అరౌండ్ మీరు బై చేసుకునేది 312 313 అనుకుందాం. సో మీరు స్టాప్ లాస్ వచ్చేసి 287 or 288 పెట్టుకుందాం. ఓకే, సో దిస్ పాయింట్ అండ్ మీ టార్గెట్ వచ్చేసి అరౌండ్ సేమ్ పాయింట్. ఓకే, సో దగ్గర దగ్గర 340 లెవెల్స్. మీరు ఇక్కడ చూడండి రిస్క్ రివార్డ్ కేవలం 1 ఉంది. ఓకే, బట్ ఒక్కసారి స్టాక్ కనుక 384 above 385 above, ఓకే, సో 345 above కనుక స్టాక్ సస్టైన్ అవుతుంటే వీక్లీ బేసిస్లో వీ కెన్ సీ ఏ డీసెంట్ అప్ సైడ్ మూవ్. ఓకే, బట్ ఇట్ విల్ టేక్ టైమ్. సో ఇది అనాలిసిస్ ఫర్ 1:1 టార్గెట్. ప్రస్తుతానికి అయితే 1:1 టార్గెట్ అంత నాకు లుక్రేటివ్గా లేదు, అంటే అంత నాకు ఫేవర్గా లేదు. బట్ వన్స్ ఈ స్టాక్ కనుక 345 above సస్టైన్ అవుతుంది వీక్లీ టైం ఫ్రేమ్లో, 1 week క్లోజింగ్ ఆర్ 1 or 2 weeks క్లోజింగ్, 345 above స్టాక్ సస్టైన్ అవుతుంటే దిస్ స్టాక్ మే రీచ్ ఆల్ టైమ్ హైస్. ఓకే, సో ఇక్కడ చూడండి ఏదో మధ్యలో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ స్టాక్ ఇంత హై లెవెల్స్కి వెళ్ళిందో లేదో, బట్ ఎనీవే స్టాక్ అనేది 345 above సస్టైన్ అయితే కనుక, ఓకే, సో స్టాక్లో మనకి వెరీ గుడ్ మూమెంట్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, రైట్, సో ఇది బేస్డ్ ఆన్ దిస్. అండ్ అగైన్ నా సిస్టమ్ ప్రకారంగా కూడా నేను మీకు చూపిస్తాను. సో దిస్ ఈజ్ మై సిస్టమ్, అండ్ సిస్టమ్ ప్రకారంగా కూడా స్టాక్ చూసినట్లయితే కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో ఉంది. అండ్ నౌ స్టాక్ అనేది బిలో జీరో వెళ్ళి మళ్ళీ అబోవ్ జీరో రావడానికి సస్టైన్ అవుతుంది, అబోవ్ జీరో రావడానికి వచ్చి సస్టైన్ అవడానికి ట్రై చేస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ నాకు ఈ డౌన్వర్డ్ ఛానల్ ఉంది, అండ్ ఈ డౌన్వర్డ్ ఛానల్ ఇక్కడ బ్రేక్అవుట్ కూడా నాకు 315 వస్తే కనుక డెఫినెట్లీ స్టాక్ నా సిస్టమ్ ప్రకారంగా కూడా బ్రేక్అవుట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ఆల్మోస్ట్ రిగార్డింగ్ టాటా కెమికల్స్. ఫస్ట్ అయితే మాత్రం 287 288 విల్ బీ యువర్ స్టాప్ లాస్. ఆ తర్వాత 345 లెవెల్స్కి కూడా స్టాక్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ పిఎన్ఎఫ్ చార్ట్, 1% పిఎన్ఎఫ్ చార్ట్. అండ్ ఈ 1% పిఎన్ఎఫ్ చార్ట్ మీద కూడా మీకు ఇక్కడ చూసినట్లయితే, ఓకే, ఈ 1% పిఎన్ఎఫ్ చార్ట్లో కూడా మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అనేది ఆల్రెడీ చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను ఒక టార్గెట్స్ అనేవి ఒకవేళ నేను ఎస్టిమేట్ చేయాలి అనుకుంటే కనుక అరౌండ్ 420 లెవెల్స్ మనం టార్గెట్స్, 420 లెవెల్స్ కూడా టార్గెట్స్ అనేవి మనకి ఇందులో చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్ టాటా కెమికల్స్. ఓకే అండి, సో తప్పకుండా ఇలాంటి చాలా వీడియోస్ నేను మన ఛానల్లో ప్రజెంట్ చేశాను అండ్ ప్రజెంట్ చేస్తూనే ఉంటాను. సో నెంబర్ ఆఫ్ చార్ట్స్ అండ్ అనాలిసిస్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాను. మార్కెట్ అనాలిసిస్ పేరుతో రోజు నేను ఒక రిపోర్ట్ పోస్ట్ చేస్తున్నాను, దానిపైన మీ అభిప్రాయం. అండ్ ఒక పోల్ క్రియేట్ చేశాను, ఆ పోల్ కూడా మీరు ఆన్సర్ చేయండి మన టెలిగ్రామ్ ఛానల్లో. ఓకే, సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్తో మన వీడియో గురించి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. జై హింద్.